ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి పూట దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం. వాడు నమ్మిక ఇచ్చినందున ఆయన వారి మొర వినెను. చూడండి, మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, మొరపెట్టుకుంటూ ఉంటాం, విన్నపించుకుంటూ ఉంటాం, అనేక సమస్యలు ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటాం. అయితే వాటి యొక్క జవాబుని మనం ఎంతవరకు పొందుకుంటున్నామనేది ఒక ప్రశ్నే కదా. ఆయన మన ప్రార్థన ఆలకిస్తున్నాడు అని విశ్వసించడం కూడా మనకు చాలా భారమైపోతుంటుంది కొన్ని సందర్భాలలో. ఎందుకంటే ఆ మొర ఆలకించబడి దేవుని సన్నిధి నుండి మనకు సమాధానం రాకపోయేసరికి మనలో మనకు ఒక అవిశ్వాసం కలుగుతుంది, అధైర్యం కూడా ఏర్పడుతుంది. అయితే ఈ వాక్యంలో వాడు నమ్మిక ఉంచినందున అనే మాటని మనం గనక గమనిస్తే మన ప్రార్థన ఆలకించబడాలి, మన మొర ఆయన వినాలి, ఆయన యొద్ద నుంచి మనకు సమాధానం రావాలి అని అంటే మనం కూడా తప్పనిసరిగా మరి నమ్మిక ఉంచిన వారమే ఉండాలి. చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తాం కానీ నమ్మిక ఉంచలేం, ప్రభుని వేడుకుంటాం కానీ ఆయన అది చేయగలడు అని పూర్ణమైన విశ్వాసంతో మనం నిశ్చలంగా నిమ్మలంగా ఉండలేని పరిస్థితులు మనకు తెలుసు. అయితే ఈ వాక్యంలో మనం గనక పూర్ణంగా నమ్మిక ఉంచిన వారమైతే తప్పనిసరిగా ఆయన మనకు సమాధానం ఇస్తాడు, ఆయన మనకు జవాబిస్తాడు, ఆయన మనల్ని ధైర్యపరుస్తాడు, నూతనమైన మార్గాలలో నడిపిస్తాడని చెప్పడానికి ఎలాంటి సందేహమేమీ కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో కొన్ని విషయాలు మనం మరి ధ్యానిద్దాం. అదేంటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉందండి, ఫలము దయచేయునని నమ్మవలెను కదా అని రాశాడు దైవజనుడైన పౌలు. నిజమే, ఆయనను వెదకే వారికి నిశ్చయంగా ఆయన ఫలమిస్తాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన మనల్ని దాటుకుని వెళ్లే దేవుడు కాదు, నిశ్చయంగా ఆయన మనకు మరి ఫలమును దయచేస్తాడని మనం నమ్మాలి. అంటే మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనము మొట్టమొదట మనము హృదయాన్ని నింపుకోవలసింది దేవుని మీద నమ్మకాన్ని. మనుషులను ఆశ్రయించక సర్వశక్తి కలిగిన దేవుని వెతికి ఏ సమస్యలోనైనా ఏ ఇరుకు ఇబ్బందులలోనైనా ఆయనే మనకు ఆశ్రయం, ఆయన తప్ప వేరొక దిక్కు మనకు లేదు అని మనం ఆయనను ఆశ్రయించినప్పుడు ఆ యొక్క ఆశ్రయించినందువలన కలిగే ఆ ప్రతిఫలాన్ని మనం పొందుకోవడానికి మనకు ప్రాముఖ్యంగా నమ్మకం కావాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనము ఆయన మనకు ఫలము దయచేస్తాడు అన్నప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం, ఆనందంగా ఉండగలుగుతాం. ఉదాహరణకు చూడండి, హన్న ఆమె దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దైవజనుడు ఒక మాట చెప్పాడు, ఇశ్రాయేలు దేవునికి నువ్వేం మొరపెట్టుకున్నావో ఆ మొర ఆయన విన్నాడు, ఆయన నీకు సంతతిని కలుగు చేస్తాడు, నువ్వు దీవించబడిన దానవు అని మరి దైవజనుడు ఆమెతో అన్నప్పుడు ఆమె ఏమాత్రం సందేహించక వాక్యంలో వ్రాయబడిన మాట ఆనాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానుకున్నదట. సంతోషంగా ఉంది, ఇక గతంలో ఉన్న దుఃఖం కానీ గతంలో ఉన్న నిరాశ కానీ గతంలో ఉన్నటువంటి ఆ యొక్క నిందలు మోస్తున్నప్పుడు కలిగే బాధ కానీ ఆమెకు లేవండి. ఇక అంటే నేననేది దైవజనుడు చెప్పాడు దానిని పూర్ణముగా నమ్మగలగాలి కదండి. ఆమె నమ్మింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మరి నమ్మినందుచేత ఆయన అలాగ చేస్తాడు. దైవజనుడిన నోట దేవుడే ఆ మాట పలికించాడు గనుక అంతటి కార్యం చేయడానికి ఆయన సామర్థ్యత గల దేవుడు అని విశ్వసించి ఆమె దుఃఖపడడం మానుకుంది. ఆమె ఎలాగైతే కోరుకుందో అలాగే దేవుడు చేశాడు, ఫలం అనుగ్రహించాడండి. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా తల్లి అయిన అన్నవలే. మనకున్న సమస్యలు మనకు మించినవి కావచ్చు, మనుషులు ఎవరు తీర్చలేనివి కావచ్చు, ఎవరి వలన అవి పరిష్కారం అవేవి కావు అన్నట్లు ఉండవచ్చు, మనం జయించలేని అపజయాల పర్వతంలా ఉండవచ్చు. ఏది అయినా ఏమైనప్పటికీ కూడా మనము నమ్మిక ఉంచగలిగితే చాలు, ఆయనను పూర్ణంగా విశ్వసించి నమ్మకం గనక మన హృదయాల్లో నింపుకోగలిగితే వాక్యం అంటుంది ఆయన ఫలమును దయచేస్తాడు తప్పనిసరిగా అనేది మనం గ్రహించాలి. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 28వ వాక్యంలో చదివితే అక్కడ ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఇద్దకు వచ్చింది, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కరులు ముట్టి
మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారు కన్నులు తెరవబడిను. ప్రియులారు చూడండి ఎంత ఆశ్చర్యమైన సంగతో. ఎందుకంటే వారు గుడ్డివారు, వారికి చూపు లేదు. మనం చూడగలిగి కూడా నమ్మలేకపోతున్నాం. మనకు మంచి దృష్టి ఉంది, కన్నులారా అనేక విషయాల్ని మనం చూస్తున్నాం, అద్భుతాలు చూస్తున్నాం, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తున్నాం. ఎందరి పట్ల ప్రభు చేసే గొప్ప మహత్తరమైన కార్యాలు మనం చూస్తూ కూడా ఈరోజు విశ్వసించలేకపోతున్నాం, నమ్మకం మనకు కుదరట్లేదు. కానీ ఆనాడు ఆ గుడ్డివాడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అడిగాడు, మీరు నమ్ముచున్నారా, నేను ఈ కార్యం చేయగలనని నమ్మిక మీ హృదయంలో ఉందా అన్నప్పుడు వారు అన్నారు, అయ్యా మీరు అలా చేయగలరని మేము పూర్ణంగా నమ్ముచున్నాం అన్నప్పుడు ప్రభు వారిని ముట్టి, మీ నమ్మిక గొప్పది, మీరు నమ్మినట్లుగానే మీకు జరుగునుగాక అన్ని అనే అంతలోనే వారికి అక్కడికక్కడే ఒక విడుదల కలిగిందండి, స్వస్థత కలిగిందండి. నిజమే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్వస్థపరచగలడు అని మనం నమ్మాలి. అది మన హృదయంలో లేకుండా ఎంతమంది దైవజనులు మనకు ప్రార్థన చేసినా, ఎంతమంది భక్తులు వచ్చి మన ఇళ్లలో మన కుటుంబాలలో చేరి మొరపెట్టినా, ఎంతమంది ప్రపంచ ప్రఖ్యాతగాంచిన దైవజనులు వచ్చి మమ్మల్ని దీవించినా, ప్రపంచ ప్రఖ్యాతగాంచిన దైవజనులు వచ్చి మనల్ని దీవించినా, మనకు నమ్మకం లేనప్పుడు మనము దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేమండి. అందుకే ప్రభు అన్నాడు, నేను ఈ కార్యం చేయగలనని మీరు నమ్ముచున్నారా. ఆ నమ్మిక కనుక మీకుంటే మీ కనులు తెరవబడతాయి. ఆ నమ్మిక మీ హృదయంలో ఉంటే మనుషులు ఎవ్వరికి సాధ్యము కాని అసాధ్యమైన కార్యములను మీరు చూడగలుగుతారు. నిజమే నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజున అలాంటి నమ్మిక. నేను ఒక్క మాట మీతో చెప్తాను, రెండు కళ్ళు లేని గుడ్డి వాళ్ళు అంతగా నమ్మగలిగారే, మరి ఈరోజున అలాంటి నమ్మిక మన హృదయంలో ఉందా? అలా ప్రభువుని నమ్మగలుగుతున్నామా? ప్రార్థనలు చేస్తాం, మన ప్రయత్నాలలో మనం మరి పరుగులు తీస్తూ ఉంటాం, ప్రార్థనలు చేస్తాం, ప్రభు అద్భుతం చేస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, ఆయనకు అసాధ్యమైనది లేదు, ఆయన ఎంతటి కార్యం చేయడానికైనా ఆయన శక్తిగల దేవుడు, ఆయనకి మరి నేను అప్పగించుకొనుచున్నాను అని ఆయన ఎందు విశ్వాసం ఉంచి, ఆయన ఎందు నమ్మిక ఉంచి, ఆయన పాదాల మీద ఆధారపడి ఉండలేకపోతున్నాం, ఆయన పాదాల మీద పడి ఉండలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వారు చూడండి గుడ్డి వారైనప్పటికీ కూడా వారు ఆయన పూర్ణముగా నమ్మినందుచేత అప్పటికప్పుడే ఒక గొప్ప విడుదల వారికి కలిగింది. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధులైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 12వ వాక్యం అదేంటంటే, పరిశుద్ధులైన పౌలు చెప్తాడు, ఈ శ్రమలను నేను అనుభవించుచున్నాను గాని నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను అంటాడు. చూడండి ఇక్కడ పౌలు యొక్క ఆ నమ్మకాన్ని మనం చూస్తాం. ఎందుకంటే ఆయనకు పలు శోధనలు వచ్చాయి, పలు శ్రమలు వచ్చాయి, ఎన్నో ఇక్కట్లు, ఇబ్బందులు, ఆపదలు ఆయనను అలుముకొని ఉన్నాయి. కానీ అంతటి స్థితిలో ఉన్న పౌలు అంటాడు, ఇన్ని శ్రమలు, ఎన్నో శోధనలు నేను భరించినప్పటికీ నాకు ఒకటి తెలుసు, అదేంటంటే ఆయనకు నేను అప్పగించుకున్నాను, ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడుతాడు. అంతే, సముద్రం లాంటి శోధనలు రావచ్చు, పర్వతాల లాంటి కష్టాలు మన ఎదుట నిలబడవచ్చు, వాటిల్ని కాదు కదా మనం చూడవలసింది. నేను ఆయనకు అప్పగించుకున్నాను, ఎన్ని శోధనలు ఆ ఎదుటి నిలిచినా వాటిల్లో నుండి ఆయన నన్ను కాపాడగలడు. అంతేనండి, ఆయన కాపాడగలడని మనం నమ్మాలి. ప్రియమైన వారలారా, మనం ఈరోజున మన ఎదుట నిలిచిన అపజయాలను చూస్తుంటాం, మన ఎదుట నిలిచిన పర్వతాలను చూస్తుంటాం, మన ఎదుట నిలిచిన సముద్రాలను చూచి అలసిపోయి సొలసిపోయి విశ్వాసహీనులమై నిలిచిపోతుంటాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అదేంటంటే ఏది ఏమైనప్పటికీ, ఎన్ని లోకంలో మనకు ఎదురైనప్పటికీ వాటన్నింటిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఒక మాట నేను మీతో చెప్తాను, లోకస్తులకి మనకు ఏంటి వ్యత్యాసము అనంటే, లోకస్తులకు వచ్చినవి మనకు వస్తుంటాయి. అనారోగ్యాలు కానివ్వండి, సమస్యలు కానివ్వండి, నిందలు కానివ్వండి, అవమానాలు కాని, ఇవన్నీ సర్వసాధారణం. అయితే మనకు లోకస్తులకు వ్యత్యాసం ఏంటంటే వాటన్నింటిలో నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడు. అదే మనకున్న శుభప్రదమైన నిరీక్షణ, అదే మనకున్న నమ్మిక. అది కోల్పోయామనుకోండి ఇక లోకస్తులకి మనకు వ్యత్యాసం ఏమీ లేదండి. ఓ తల్లి ప్రార్థన చేయించుకోవడానికి నా దగ్గరకు వచ్చింది, పాపం పుట్టడు దుఃఖంతో వచ్చింది, ఆమె చెప్పే సమస్యలకు పరిష్కారం ఎవరూ చేయలేరండి. అలాంటి పరిస్థితుల్లో నేను ఆమెతో ఒకే మాట చెప్పాను, అదేంటంటే ప్రభు ఒక అద్భుతం చేస్తాడు,
ఆయనకు అసాధ్యమైనది లేదు. గనుక నువ్వు సమాధానంగా వెళ్ళిపోండి, ప్రభు ఒక అద్భుతం చేస్తాడు. అట్లా అంటే ఆమె నాతో ఏమనిందో తెలుసండి, ఏమండి పాస్టర్ గారండి, మీరు ఏమన్నా చేసుకోండి, ఆయనలో మార్పు రాదండి, అట్లా అనిందండి. నాకు చాలా బాధ అనిపించింది. ఏమైనా చేసుకోండి అంటే నేనేం చేసుకుంటానండి? ఆమెతో, ఆమెకి తమ భర్తతో ఒక సమస్య ఉంది. అతడు త్రాగుడుకు బానిస అయి ఉన్నాడు, కుటుంబాన్ని మరి ఏలుకోవట్లేదు, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఎంతో దుఃఖంతో ఉంది, కాదనట్లేదు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, నువ్వు విశ్వసించు, నువ్వు నమ్ము, ప్రభు ఆ యొక్క పరిస్థితుల నుంచి నేను కాపాడుతాడు. అట్లంటే ఆ మనింది, మీరేమన్నా చేసుకోండి, ఆయన మారడండి. ప్రియమైన వాళ్ళని నేను అడిగాను, ఎందుకమ్మా అంత కఠోరంగా చెప్తున్నారు? అట్లంటే ఆ వంటది, 28 సంవత్సరాలు కాపురం చేసిన నాకు తెలుసు అన్నయ్య ఆయన ఎలాంటి వాడు అంటది. నేను అన్నాను, 28 సంవత్సరాలు కాపురం చేసిన నీ భర్త సంగతి చూస్తున్నావే, కానీ నిన్ను తల్లి గర్భంలోనే ఎరిగిన దేవుడు, నీ తల్లి గర్భంలో నీ పిండోత్పత్తి కాకబడిపోయి నేను పేరు పెట్టి పిలిచిన దేవుడు, నీకు రూపం ఇచ్చిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన ఆ దేవుని శక్తిని, ఆ దేవుని ప్రభావాన్ని, ఆయన మహత్యాన్ని నువ్వు చూడట్లేదు. ఎంతసేపటికి నీ భర్తలో ఉన్న మూర్ఖత్వాన్ని చూస్తున్నావు, నీ భర్తలో ఉన్న అవివేకాన్ని చూస్తున్నావు, అంతేకాని దేవుని శక్తిని నువ్వు చూడట్లేదు. అది మంచి పద్ధతి కాదని ఆ రోజున నామినికి బోధించడం జరిగింది. ఈరోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నమ్మిన ఎడల ఎలాంటి మూయబడిన మార్గాలలోనైనా, ఎలాంటి చీకటి కెరటాలలోనైనా, బడబాగ్ని జ్వాలలోనైనా, మన ప్రభు మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు, ఆయన మనల్ని ఉద్ధరిస్తాడు. లోకంలో ఉన్న ప్రజలకి మనకు ఉన్న వ్యత్యాసం అదే అన్నప్పుడు ఆ నమ్మిక మన దగ్గర ఉందా లేదా అని మనం పరీక్షించుకోవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది అనేది మనం గుర్తించాలి. మరొక మాట కూడా నేను మీకు తెలియపరుస్తాను, అదేంటంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వాక్యం. ఈ వాక్యంలో మనం గమనిస్తే ఇక్కడ మార్తా, మరియా, లాజరు అనేవారు బేతనీయులో ఉన్నారు. యేసుప్రభు వాళ్ళ ఇంటికి తరచుగా వస్తూ వెళుతుండేవాళ్ళు. అయితే లాజరుకి రోగం వచ్చింది, ఆయన చనిపోయాడు. వర్తమానం పంపించినా కూడా యేసుప్రభు ఆలస్యం చేశాడు. ఆ తర్వాత మరి యేసుప్రభు మరలా బేతనీయకి వచ్చినప్పుడు వాడు యేసుప్రభు దగ్గరికి వెళ్లి కన్నీరు కార్చారు. మార్తా, మరియా, నువ్వు ఇక్కడ ఉండిన ఎడల మా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని వాపోయారు. పిల్లరా, అప్పుడు యేసుక్రీస్తు వారిని మరి ఓదార్చి, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించు వాడు చనిపోయినా లేస్తాడు అని ఎంత చెప్పినా వారికి అర్థం కాలేదు. మృతుడు లేచింది ఇప్పుడు కాదు కదా అని వాళ్ళ దృష్టి మరొలా ఉంది. అంతలో సమాధి దగ్గరికి వెళ్లారు. యేసుక్రీస్తు సమాధి దగ్గర నిలబడి ఆ రాయిని తొలగించమన్నాడు. లాజరు సమాధి మీద ఉన్న ఆ రాతిని తొలగించమన్నప్పుడు పిల్లలు ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, మరి మార్త యేసయ్యతో అంటుంది, ప్రభు వాడు చనిపోయి 4 రోజులైంది ఇప్పటికే, ఇప్పుడు రాయి తొలగించమంటున్నారు ఏంటి మీరు అన్నట్లుగా. అప్పుడు ప్రభు చెప్పాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అంటే అర్థమేంటి? నమ్మిక ఉంచితే మరణం నిరర్ధకమవుతుంది, జీవము అక్షేత వెలుగులోనికి వస్తుంది. మనం నమ్మాలండి. మరణం అనేది మరి ఎంత కఠోరమైనదో, మరణం అనేది ఎంత భయంకరమైనదో కదా, అది కూడా మన నమ్మిక ఎదుట పటాపంచలైపోతుంది. మరణం కూడా నిరర్ధకమవుతుంది మన నమ్మిక ఎదుట. అంటే మన నమ్మకం అనేది ఎంత బలమైనదో ఒక చూడండి. మన నమ్మకం అనేది మరణము కంటే బలమైంది, మరణాన్ని కూడా జయించగలిగింది, మరణాన్ని కూడా పటాపంచలు చేయగలిగిన శక్తి నమ్మకానికి ఉంది, విశ్వాసానికి ఉంది. కనుక నా ప్రియులారా, ఒకసారి ఆలకించండి, మన కుటుంబాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, మన నిజ జీవితంలో జరుగుతున్నటువంటి అనుభవాలే కానివ్వండి, ఇవన్నీ మనం సునాయసంగా జయించే ఒక మార్గం, ఆధారాన్ని ప్రభు మన కొరకు ఉంచిపెట్టాడు. దానిని అది నమ్మకం. ఈ నమ్మకాన్ని గనక మనం కలిగిన వారమైతే నిశ్చయముగా మరి మరణమును కూడా జయించగలిగిన ఆ శక్తి సామర్థ్యత మనకు కలుగుతుంది. ఏ విషయంలో మనం కన్నీళ్లు కార్చవలసిన అవసరమేమీ లేదు. యేసుప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారు, నీవు ఇక్కడుంటే మా తమ్ముడు బ్రతుకుండేవాడు కదా అట్లని. ఆ కన్నీళ్లను తుడిచాడు ప్రభు. మరణ బంధకాలలో నుంచి లాజరుని లేపాడు, సజీవునిగా నిలబెట్టినప్పుడు వాళ్ళంతా ఆశ్చర్యచకితులయ్యారు. అందుకే ప్రభు చెప్పాడు, మీరు నమ్మండి, మీరు నమ్మండి. మీరు నమ్మితే మరణం మీ ఎదుటి నిలబడలేదు, మీరు నమ్మితే మరణం మీకు కన్నీళ్లు కలిగించలేదు. మీరు నమ్మండి, మీరు నమ్మండి. వాస్తవమే ఆ నమ్మిక మనలో కొద్దువైనందు చేతనే క
కన్నులు కారుస్తున్నాం, అధైర్యపడిపోతున్నాం, దిగులు చెందుతున్నాం. పేతురు చూడండి, రేపటి రోజు నిన్ను చంపేస్తారు అట్లా అంటే నిమ్మలంగా నెమ్మదిగా ప్రశాంతంగా చెరసాలలో పడుకుని నిద్రపోతున్నాడండి. ఏమండి ఆ కష్ట పరిస్థితుల్లో ఎవరికైనా నిద్ర వస్తుందండి? కానీ పేతురు అలా కాదు, హాయిగా ప్రశాంతంగా పడుకుని నిద్రపోతున్నాడు. అంటే ఆయన ఏదో నిద్రమత్తు గలవాడని కాదు, కానీ దేవుని అంతగా నమ్మాడు. నా దేవుని ఆజ్ఞ లేనిదే నాకేం జరగదు, నా దేవుని ఆజ్ఞ లేనిదే నా తల వెంట్రుకలు ఒక్కటి కూడా రాలదు, నా దేవుడు నాకు తోడే ఉన్నాడని నమ్మాడు గనక ఏ కలవరానికి కన్నులు పెట్టకుండా ప్రశాంతంగా విశ్రాంతిగా ఉన్నాడు. పెద్దలు కూడా చెప్తుంటారు అదేంటంటే జరిగేది ఎలాగో జరుగుతుంది, దాని గురించి మనం ఆలోచించడం ఎందుకు అంటుంటారు పెద్దలు. కానీ మనం దేవుని ఎందున్నాం గనుక మనకుండవలసిన అపూర్ణమైన నమ్మకం దేవుని మీద, ఆయన ఎంతటి కార్యమైన చేస్తాడు, ఆయనకు అసాధ్యమైనది లేదని గనక మనం నమ్మిన ఎడల గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు నాలుగు విషయాలు చెప్పాను. ఒకటి, ఫలము దయచేయును అని మనం నమ్మాలి. రెండు, స్వస్థపరచగలడు అని మనం నమ్మాలి. మూడు, కాపాడగలడు అని నమ్మాలి. నాలుగు, మరణమును నిరర్ధకం చేసి జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు అని మనం నమ్మిన ఎడల గొప్ప కార్యాలు చూడగలుగుతాం. మన మొరాలకించబడుతుంది, మనం దేవునికి సాక్షులమై నిలవగలుగుతామని మనం తెలుసుకోవాలి. ప్రభు అలాంటి కృప మనకు అనుగ్రహించేటట్లు అందరం ప్రార్థన చేద్దాం. తలలోంచి కళ్ళు మోయండి. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను మీ గొప్ప కార్యాలు చూడడానికి కావలసిన నమ్మిక నాకు మాకు మీరు దయచేయండి. మిమ్మల్ని పూర్ణంగా నమ్మి ప్రభు మీలోని దివ్యమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృపను అనుగ్రహించండి. ఆనాడు పౌలు చెప్పినట్లుగా మీరు మమ్మల్ని కాపాడగలవని, మీరు ఫలము దయచేయగలిగిన దేవుడువని, నాయన మరణములో నుంచి మమ్మల్ని విడిపించే గొప్ప దేవుడువని, స్వస్థపరచగలిగిన దేవుడువని మేము మిమ్మల్ని నమ్ముకుని మీ మీద ఆధారపడి మేము జీవించడానికి సహాయం చేయమని మమ్మల్ని కుక్కని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెరనుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే నందవలే నీ స్వాస్థ్యము. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి, జటిలమైన త్రోవలన్నీ దాటించుతివి, సమృద్ధి జీవముతో పోషించితివి. నీ ప్రియులను నీవు కాపాడు మంచి కాపరి, జటిలమైన త్రోవలన్నీ దాటించుతివి, సమృద్ధి జీవముతో పోషించితివి. ఆలోచన కొత్తవైన ఈశ్వరమే వినగా నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించెనే. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చరణుండి విడిపించి చెలిమితో బాధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును. చరణుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును.
మదగిన వాడవు సహాయుడు యేసయ్యా.